చెప్పదలుచుకున్నాం. కేసీఆర్ గారు 3 రోజుల కిందటే ప్రకటించినారు, ఈ కార్డు నుంచి బస్తీలలో పేదలుండే బస్తీలలో 20,000 లీటర్ల వరకు మంచినీళ్లు పూర్తి స్థాయిలో ఫ్రీ. మీకు బిల్లు కూడా లేదు, మీరు బిల్లు కట్టే పనే లేదు. శాశ్వతంగా ఒకసారి కాదు, శాశ్వతంగా ఫ్రీ చేసినారు కేసీఆర్ గారు. ఇట్లాంటి పనులు మనసున్న ముఖ్యమంత్రి ఉంటే మాత్రమే చేయగలుగుతారు తప్ప మామూలు చేయలేరు. ఈరోజు బీజేపీ పార్టీని మీరు అడగండి, నిలదీసి అడగండి, ఏం చేస్తారయ్యా మీరు 6 ఏళ్లలో, ఎందుకు మీకు ఓటు వేయాలంటే సమాధానం రాదు. మొన్న వర్షాలు వస్తే కేసీఆర్ గారు ఒక నిర్ణయం తీసుకున్నారు, తీసుకొని 10,000 రూపాయల చొప్పున పేదవారికి నష్టపోయిన వారికి సాయం చేయాలని చెప్పి 6.5 లక్షల మందికి సాయం చేసి 650 కోట్లు ఇచ్చినారు. అది కూడా కన్ను కొట్టింది వీళ్ళకి, అది కూడా నచ్చలేదు. నచ్చక ఉత్తరం రాసి ఆపేసినారు. ఎవరు రాసిన ఉత్తరం ఎవరు ఆపిండ్రు? వినబడతలేదు. ఎవరు ఆపిండ్రు? పేదవాడి నోటికాడ బుక్కలు ఆక్కున్నది ఎవరు? మళ్ళా వాళ్ళే జుమ్లాలు, మళ్ళీ ఇంకో జుమ్లాలు. 10,000 రూపాయలు ఆపిన వాళ్ళు 25,000 ఇస్తారట, 10,000 ఆపిన వాడు 25,000 ఇస్తాడా? అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గదులు చేయిస్తాడా? నమ్ముతారా మీరు? అప్పుడేమో 15 అన్నాడు ఒక్కొక్క లెక్క అంటా, మొన్న 20 లక్షల కోట్లు అన్నాడు, మళ్ళీ వాళ్ళు 25,000 అంటుడు. ఇవాళ బీజేపీ వాళ్ళు మేనిఫెస్టో విడుదల చేసిందట, అలా చెప్తుండట. అందరు జాగ్రత్త. తెలుగు 99 న్యూస్ ద్వారా మీరు మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఇంటర్వ్యూస్ అడ్వర్టైజ్మెంట్స్ కోసం కూడా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాంటాక్ట్ అవ్వండి. Please like and subscribe to Telugu 99 News. Please subscribe Telugu 99 News. Hello, నా పేరు రాజీవ్ జిల్గ. Telugu 99 News కి subscribe చేయండి. Thank you. Please like, share and subscribe to Telugu 99 News channel. Thank you. Subscribe to Telugu 99 News. Hello everybody, please do subscribe to Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Thank you. Please subscribe Telugu 99 News channel. Please subscribe to Telugu 99 News. Telugu 99 News channel కి శుభాకాంక్షలు. మా ఛానల్ నుండి వచ్చే మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని నొక్కండి.